Welcome to Stethoscope. డిసెంబర్ ఒకటిన వరల్డ్ ఎయిడ్స్ డేగా ప్రపంచమంతా పాటిస్తున్నారు. ఎయిడ్స్ వ్యాధి పట్ల అవగాహన కల్పించేందుకు దీన్ని ఉద్దేశించారు. ఎయిడ్స్ వ్యాధి అంటే ఏంటి, దీనివల్ల వచ్చే సమస్యలు ఏంటి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశాలపై చాలామందికి అవగాహన లేదు. ఎయిడ్స్ వ్యాధికి సంబంధించిన శాస్త్రీయమైన అంశాలను చర్చించేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ వైద్యులు ఫ్రమ్ సిఎంసి వెల్లోర్ అండ్ కన్సల్టెంట్ ఎట్ అపోలో హాస్పిటల్స్, డాక్టర్ ఆశీష్ చౌహాన్ గారు. డాక్టర్ గారు నమస్తే, వెల్కమ్ టు స్టెథోస్కోప్ ప్రోగ్రామ్. సో మరి ఇవాళ డిస్కషన్ స్టార్ట్ చేసుకుందాము. వరల్డ్ ఎయిడ్స్ డే గురించి టాపిక్ అనుకో. ఇప్పుడు వరల్డ్ ఎయిడ్స్ డే డిసెంబర్ 1st అందరికీ తెలుసు. సో దిస్ ఈస్ జస్ట్ టు బ్రింగ్ ఇన్ అవేర్నెస్ ఆల్సో, అండ్ ఆల్సో పీపుల్ హ్యావ్ లాట్ ఆఫ్ క్వశ్చన్స్ ఆన్ ఎయిడ్స్ అండ్ ద స్టిగ్మా విచ్ ఇస్ ఇన్ ద పబ్లిక్. సో అసలు ఎయిడ్స్ అంటే ఏంటి, అది ఒక వ్యాధియా, అది ఒక ఇన్ఫెక్షనా, లేకపోతే అది ఏంటి, ఎయిడ్స్ అంటే యాక్చువల్గా ఏంటిది, అది వాట్ ఈస్ ఎయిడ్స్, వాట్ ఇస్ ఇట్ అన్ ఇన్ఫెక్షన్ ఆర్ ఇస్ ఇట్ అన్ ఇన్ఫెస్టేషన్ ఆర్ ఇస్ ఇట్ లైక్ కంటేజియస్ డిసీజ్ ఆర్ వాట్ ఈస్ ఎయిడ్స్? వెన్ ఐ ఆస్క్ యూ వాట్ ఈస్ ఎయిడ్, హౌ వుడ్ యూ డిఫైన్ ఇట్? ఎయిడ్స్ ఇస్ ఎ డిసీజ్ విచ్ ఇస్ ట్రాన్స్మిటెడ్ బై దిస్ వైరస్ కాల్డ్ ఎస్ HIV, దట్ ఈస్ హ్యూమన్ ఇమ్యూనో డిఫిషియన్సీ వైరస్. అండ్ స్టార్టింగ్ స్టేజ్లో HIV ఇన్ఫెస్టేషన్ ఇస్ వన్ స్టేజ్, అండ్ ఎయిడ్స్ ఇస్ ఎన్ అడ్వాన్స్డ్ స్టేజ్ ఆఫ్ ఎన్ HIV ఇన్ఫెక్షన్. ఓకే, సో ఎయిడ్స్ ఇస్ డిఫరెంట్ అండ్ HIV ఇస్ డిఫరెంట్, దట్స్ వాట్ యుస్. Yes, this is a very good question. HIV can be, anybody can be having HIV. Because usually starting stage lo person is asymptomatic. Mm-hmm. To the extent any viewer who is watching this program unknowingly can be HIV positive. So starting stage lo you and me get HIV infection. Tan tarvata it takes 6 months to 10 years, and that is a long period. Any time person can get slowly have a replication as well as multiplication of virus, and later stage ke we call it AIDS, when the immune system of the body is destroyed and a lot of other diseases take over and they start manifesting. Okay, so HIV అనేది ఒక ఇన్ఫెక్షన్, వైరల్ ఇన్ఫెక్షన్ టు సే అప్లై. HIV ఇస్ ఇన్ స్టేజెస్, దట్స్ వాట్ యు సేయింగ్. Yes. So last stage ని AIDS అంటారు. Correct. So HIV అనేది వేరు, AIDS అనేది వేరు. Yes. So HIV ఉన్న వాళ్ళందరినీ AIDS patient అని అనలేము, దట్స్ వాట్ యు మీన్. Correct, correct. So HIV is a virus. And HIV infection is a mamulga stage, anybody can have it. But AIDS is the final stage. Okay. So what are the symptoms and deeniki gala lakshanalu enti? Okay, number one thing idi malli nenu underline chestha, that there is a possibility it can be absolutely asymptomatic. Looking at person, yes, aim lakshanam undadu normal ga. Okay. Anybody by look only you cannot say that this person is HIV or AIDS patient. When they are in the HIV early stages. Okay. Later on patients ke fever start out, low grade fever, weakness, loss of weight, loss of appetite. So baru baga takwa indi lakapothe there's fever. Chala chronic, yes, 7-8 low joram days, low joram with chali. So at the starting stage lo these are the symptoms. Final ga oksari infection, secondary infections start avutundi, like tuberculosis is a very common infection which comes in AIDS patients. Okay. Aa stage lo tuberculosis related symptoms you will be able to get it, like so dagu, vaanti, yes. Aakali takku avadamu, baru tagipovadamu. Correct, correct. Ante చాలా మందికి ఈ సింప్టమ్స్ ఉంటాయి. సో వెన్ ఆర్ ది సపోజ్ టు రియల్లీ గెట్ స్కేర్డ్ అబౌట్ ఇట్, ఎప్పుడు ఆలోచించాలి నాకు ఏమైనా సీరియస్ ఇన్ఫెక్షన్ ఉందా అని? ఎందుకంటే లో జ్వరం చాలా మందికి ఎక్కువ రోజంతా స్ట్రెస్ చేసి పని చేసే వాళ్ళకి, దే ఫీల్ స్ట్రెస్డ్ అండ్ దే ఫీల్ లిటిల్ ఫీవరిష్. కరెక్ట్. ఆర్ వి సీ లాట్ ఆఫ్ పీపుల్ ఆల్సో, లైక్ మోస్ట్ ఆఫ్ ద పాపులేషన్ ఇన్ ది ఎండమిక్ ఏరియాస్ హ్యావ్ ఫీవర్, లో గ్రేడ్ ఫీవర్, బట్ దే మైట్ నాట్ బీ infected. So correct. Eppudu din gurinchi aalochinchali anta. See, number one thing is I believe you're asking me when do we check for HIV. Yeah, okay, maybe so suspect if, HIV if you have a doubt, when in doubt you must check HIV. Okay. Okay. High risk group is something what we have in our mind. High risk group ante pregnancy patients ki or ladies ki regularly they should check for HIV AIDS, and it is done free of cost. Number 2. Number 3 is could the high risk group is drivers or lorry drivers, army people, as well as the ones who are traveling a lot. Healthcare professionals ante anybody who is working in hospital, doctor, nurses, lab technicians, receptionists, anybody who is dealing with the needles or blood transfusion, okay, such kind of things, hospitals people whenever they have a doubt they should check for HIV AIDS, which is
టు రియట్రేట్ ఇస్ ఫ్రీగా వి డూ ద టెస్ట్ ఇన్ గవర్నమెంట్ సెటప్. ఓకే. అండ్ నార్మల్ మనము రెగ్యులర్ హెల్త్ చెకప్స్ చేసుకుంటాము, లైక్ ఇన్ లాట్ ఆఫ్ ఐటీ పీపుల్ అండ్ లాట్ ఆఫ్ అదర్ పీపుల్ వీ ఆల్సో రెగ్యులర్లీ హ్యావ్ హెల్త్ చెకప్స్. సో దాంట్లో ఈ హెచ్ఐవి ఇంక్లూడ్ చేయడం అవసరం అంటారా? దట్స్ అ వెరీ టఫ్ క్వశ్చన్ టు ఆన్సర్. ఇంక్లూడ్ చేస్తే మంచిది. ఓకే, ఒక సింపుల్ మాట అండ్ ఐల్ గివ్ యూ అన్ ఆన్సర్. లైక్ ఐఎమ్ అ డాక్టర్ అండ్ ఐ వర్క్ ఇన్ అపోలో. వాట్ ఈస్ మై ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ హెచ్ఐవి? ఇట్స్ వెరీ హై, బికాస్ ఎనీ పేషెంట్ హూ ఐఎమ్ డీలింగ్ కెన్ బి హెచ్ఐవి పాజిటివ్ విదౌట్ పేషెంట్స్ నాలెడ్జ్ ఆల్సో. So anyone of us can be HIV positive. In present day world, we need to understand that preventive and proactive approach is best. So if we know HIV in the initial stage, treatment is available. We can prevent complications. Okay. So regular test lo add cheste. If it is not included in your package, you're talking about general package which of being offered by IT industry and everybody health else. Packages. Yes, yes. So me side nundi request cheyachu. Okay. See, a lot of people ippudu premarital they are asking for HIV test to be done, and I think that's it's an individual's choice. So one more question, sorry to interrupt you. You've I wanted to ask the same thing. Premarital ga pelli ki cheskune mundu checkup anedi, is it right or is it something? No, why not? Or? A simple matter. It's a marriage is a lifetime involvement, a commitment untundi, and in that this commitment law, you should not have any kind of doubts. And whenever there is a need and there is a discussed points, doing it for both the partners is always good. Regular checkup lago cheyachu leda, if you might suspect to have, so then you get correct, it done. Correct. Okay. అండ్ సో దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ ఎయిడ్స్ అనగానే భయపడిపోతారు, ఒక భయానిక వ్యాధి వాళ్ళని దూరం ఉంచండి అలా. సో ఇస్ ఇట్ రియల్లీ దట్ డ్రెడ్ఫుల్? Probably initial stages lo it was like this. Okay. Say first case of HIV was found in 1986 in Bombay. Dan tarvata it's been spreading and now Andhra Telangana finally got the highest number. But by the grace of God, in present stage lo it the prevalence and the incidence both are decreasing. Okay. Number one. Number two is the biggest problem with AIDS was only social stigma. That we start judging the people that etla vachindi, because one of the commonest way to get AIDS is sexual relation and all. So that's why people started judging. I would want to give a name of person, Mona Balani, and she is on the YouTube also. Okay. She had a very very tough time because society acceptance wasn't there. Okay. Her husband died and younger son died of tuberculosis and HIV. But by the grace of God, she fought back. Okay. So you have to definitely fight back. Mm-hmm. Present stage low, today it's just like diabetes, hypertension and thyroid. We do not have to get scared of this disease anymore. The treatment is available. It's available free of cost. Okay. Government law, full India law, say private law kuda available to untundi, but the problem with private treatment is it's costly, almost 5,000 to 6,000 rupees per month to 10,000, which is free of cost is available in Andhra Telangana as per my knowledge goes. And above all, they maintain the secrecy and privacy also of an individual. So okay, ippudu there is nothing to worried about AIDS and HIV. Anybody can have it. And it does not spread by eating food together, by hugging or by anything else. Shaking hands. A person hugging, can stay normally, can drink together, can hug, can kiss, and everything is fine till the time there is no transmission or, you know, any kind of mixing of the fluids. Okay. So if sexual contacts, though, it spreads. So maintaining your faithfulness to one partner is important, number one. Number two is it spreads by IV drugs and IV injections. Okay. The Breaks good them. Example is Mr. Pradeep is a Mr. World from Mizoram. Mm-hmm. So in year 2000, he was found to be HIV positive. Okay. And he was a youngest guy and he says, Naku, our time it was very much of peer pressure that he took IV drugs. Mm-hmm. And because of needle sharing, though, he got HIV AIDS. Okay. And then he was really shaken up and he says, I am going to live for 1 week or 2 weeks. Ok varam lo, I will die. That was the stage and that's how people perception was. By the grace of God, he worked on, he fought with the society and finally he became Mr. Mizoram, he became Mr. India and Mr. World, he got the bronze medal. So HIV is not something which you and me need to be scared of. Okay. The only thing is diabetes laga, hypertension, thyroid laga, medicines jeevitantam vaadali, that has to be understood. Okay. And as you said, secondary infections untai valiki ani cheppaaru. So mamulga HIV unna valiki rakarakala vyadhulu vastu untai ani cheptaru. So
అంటే ఏం వ్యాధులు వస్తాయి, వాట్ ఆర్ ద సెకండరీ ఇన్ఫెక్షన్స్ దే కుడ్ మేనిఫెస్ట్? See, you have to understand AIDS ఏంటి is like AIDS only does one thing in the body, it kills your immunity. అంటే yes. సో వ్యాధి నిరోధక శక్తి అది ఖతం అవుతుంది. సో లైక్ జిల్లాలో ఇఫ్ ద పోలీస్ ఇస్ నాట్ ఫంక్షనల్ ఎనీమోర్, సో ఈ స్మాల్ గుండా స్మాల్ నెగటివ్ ఎలిమెంట్ ఆల్సో కెన్ మేక్ అ బిగ్ ప్రాబ్లమ్ ఇన్ ద సొసైటీ. సో లైక్ ఇన్ ఆర్ మౌత్ ఆర్ ఇన్ ఆర్ నోస్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ కమెన్సాల్స్ అండ్ బ్యాక్టీరియాస్ ప్రెసెన్స్ ఆర్ దేర్, దట్ బికమ్స్ వెరీ మచ్ డేంజరస్ బికాస్ దే కెన్ గో ఇన్ టు ద బ్లడ్ అండ్ దే కెన్ కాస్ సెప్టిసీమియా. సో ఆపర్చునిస్టిక్ ఇన్ఫెక్షన్స్ ఇస్ వాట్ వీ కాల్ దిస్ పీపుల్ దీస్ థింగ్స్ ఆర్ లైక్ ట్యూబర్క్లోసిస్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ బడీస్ బాడీ ఇన్ ఇండియా. ఇట్స్ చాలా నార్మల్గా ఉంది, ఇట్ స్లీప్స్ ఇన్ సైడ్ ట్యూబర్క్లోసిస్. హెచ్ఐవి పేషెంట్కి ఇది బయటికి వచ్చేస్తుంది తొందరగా, ఇట్ ఇట్ స్ప్రెడ్స్ టు ద హోల్ పార్ట్. సో దట్ ఈస్ వాట్ ఈస్ ఎయిడ్స్ ఆల్ అబౌట్. సో వెన్ ఎవర్ దిస్ స్ప్రెడ్ హెస్ అకర్డ్, దట్స్ వై మామూలుగా 2-3 డేస్ ఫీవర్ ఉంటే, 4-5 డేస్ ఫీవర్ ఉంటే మీకు నాకు ట్రీట్మెంట్కి అవసరం లేదు, రెస్ట్ పారాసిటమోల్తో సరిపోతుంది. హెచ్ఐవి పేషెంట్స్కి ఫీవర్ ఉంటే 1-2 డే ఫీవర్కి దే షుడ్ ఇమీడియట్లీ రీచ్ దేర్ క్లినిషియన్ అండ్ దే షుడ్ స్టార్ట్ ఎర్లీ ట్రీట్మెంట్ ఇస్ వాట్ ఈస్ ఇంపార్టెంట్. సో ఆపర్చునిస్టిక్ ఇన్ఫెక్షన్స్ can kill HIV patient if kind of left attended for a longer time or if you are not reaching health authorities in the right time. Okay. And ee infections valiki tarachu vastane untai, that's what you're saying, like they keep repeatedly getting the infection, they keep getting the infection. That's why you have brought out a very good question and the thing to address. Immunizations are very important. Okay. Vaccinations AIDS patients ke chala important. కొన్ని వ్యాక్సినేషన్స్ ఆర్ అవైలబుల్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ బై గవర్నమెంట్, కొన్ని వ్యాక్సినేషన్స్కి దిల్ హ్యావ్ టు మేక్ అ పేమెంట్, అ స్మాల్ పేమెంట్. లైక్ ఎయిడ్స్ పేషెంట్స్కి ఇది ఆర్ హెచ్ఐవి పేషెంట్స్కి ఇఫ్ దే గెట్ స్వైన్ ఫ్లూ, ఇట్స్ లైక్ అ డెత్ సెంటెన్స్. సో స్వైన్ ఫ్లూకి వ్యాక్సినేషన్స్ తీసుకుంటే మంచిది, ఇట్ ఈస్ ఈజీలీ అవైలబుల్, కాస్ట్ అరౌండ్ 890 rupees టు 1400 rupees. ఒక ఎవ్రీ ఇయర్ స్వైన్ ఫ్లూ వ్యాక్సినేషన్స్ తీసుకోవాలి, నంబర్ వన్. హెపటైటిస్ బి వ్యాక్సినేషన్ చాలా ఇంపార్టెంట్. DTaP or TDAP, okay, DPT, we call that, that is vaccination once in 10 years. Okay. And definitely pneumococcal vaccine is important. Okay. So if these 4-5 vaccines, they can take it, by the grace of God, we will be able to keep them out of hospital. Okay, that's nice. And ipudu maniki AIDS ani HIV vachina valiki వచ్చినది అంటే దగ్గర డై దసే, మరణం అనేది కంపల్సరీ, మరణాంతక వ్యాధి అంటారు. సో ఎవ్రీబడి హూ అక్వైర్స్ HIV ఆర్ AIDS, ఆర్ దే గోన రియలీ, is that going to lead to death? If anybody thinks like this, then my question will be, tell me who is not going to die. So that has to be understood. AIDS ante death sentence kaadu, and only regular treatment chalu. Gone are those days when we used to be very much scared. Say oka maata meeku cheptuna, because it's a, say we are the diabetic capital of world, India. So diabetes spreading very much. So there is a one diabetes called as type 1 diabetes mellitus. 50 years back, when first time ide diabetes detect ayindi, the time you say diabetes mellitus type 1, it used to be death sentence within 1 month to 6 months. Oh. Because sugars will go to 600-700, it was before the invention of insulin. Like that, starting stage lo HIV AIDS was scary, it was a death sentence, no more now in present day era. So ippudu regularly I would want to reiterate, AIDS గురించి ట్రీట్మెంట్ రెగ్యులర్గా తీసుకోండి. దెర్ ఈస్ వన్ టెస్ట్ విచ్ వీ డూ ఇట్ ఈస్ CD4 కౌంట్ అండ్ దాట్ ఆల్సో ఇస్ నాట్ కౌంటెడ్ ఎనీమోర్. మే జస్ట్ గో టు అ డాక్టర్ ఎస్పెషలీ ఇన్ ద గవర్నమెంట్ సెటప్ అండ్ టెల్ దట్ యువర్ HIV పాజిటివ్, ఆర్ గెట్ టెస్ట్ డన్, టాబ్లెట్ తీసుకోండి. డయాబెటీస్, హైపర్ టెన్షన్, థైరాయిడ్ లాగా AIDS జబ్బుది ట్రీట్మెంట్ డైలీ తీసుకోవాలి, రెగ్యులర్గా తీసుకోవాలి, జీవితాంతం వాడాలి. ఇస్ మై మెసేజ్ టు ఎవ్రీబడి హూ ఇస్ వాచింగ్ దిస్ ప్రోగ్రామ్. అండ్ సింప్టమ్స్ మీరు చెప్పారు, లో గ్రేడ్ ఫీవర్ అలా ఉంటుంది, ఎనీ స్పెసిఫిక్ సింప్టమ్స్ ఆర్ దే సపోజ్ టు consider? Not really. Whenever there is a constellation of symptoms, ante fever control lo kavatledu, the loss of appetite, aakal ledu, baru tagutundi regular ga, and multiple symptoms, daggu, vanti, joram, ayasam, kalpu noppi, anything 4-5 times, yeah, it can come. That means that probably there is a possibility of HIV AIDS, number one. నెంబర్ టూ ఇస్ ఒకసారి హెచ్ఐవి రిపోర్ట్ నెగటివ్ వచ్చింది, సో నాకు ఏం నాకు హెచ్ఐవి లేదు లాగా ఆల్సో పాసిబిలిటీ లేదు. సో దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ఇస్ విండో పీరియడ్. ఇఫ్ టుడే సమ్ ఐ గెట్ ట్రాన్స్ఫ్యూజ్ విత్ హెచ్ఐవి పాజిటివ్ బ్లడ్, దెన్ మై టెస్ట్ విల్ బికమ్ పాజిటివ్ ఓన్లీ ఆఫ్టర్ 1 month to 6 months. సో ఇఫ్ ఇమీడియట్లీ ఆ రోజు బ్లడ్ టెస్ట్ చేస్తే ఇట్ విల్ కమ్ నెగటివ్. సో వెన్ ఎవర్ ఇన్ డౌట్ యూ హ్యావ్ టు డూ ద హెచ్ఐవి టెస్ట్, అండ్ వెన్ ఎవర్ ఇన్ డౌట్స్ కైండ్ ఆఫ్ వన్స్ ఇన్ అయ్యర్, ట్వైస్ ఇన్ అయ్యర్ చేస్తే. Yes. And so ipudu HIV positive vachindi anukondante, any specific test to say confirm that you are HIV positive?
a small test, which is a card test, which is available, roughly available in the market for 200 to 500 rupees to 1000 rupees. As I have told you, government lo ide, it's available for free of cost. And everybody should do it whenever in doubt is a message which I would want to leave. Especially, say, pregnant women. Mm. Say, the way AIDS gets transmitted or HIV gets transmitted is through mother to child. Mm. So, if pregnant women is positive, then immediately post, partum, the time there is a baby has been delivered. Our time only if we can start the antiretroviral therapy, then the baby can remain negative for lifetime also. Okay. So, early intervention is very important. Card test age. Yes. Card test, though, we'll get to know that. Confirm chedanke, we have one costly test called as Western blood test. Okay. But card test two times chaste, if it come positive two times into that one, then it is reasonably. It is taken as positive. Yeah. Okay. And okuvela test positive vachindi confirm ayin tarvata deeniki treatment options entivi after oksari HIV test positive ayindi we do the CD4 count. Okay. CD4 count tho we'll get to know the immunity of a individual. Okay. And the body ki fighting capacity enta undi etla undi. Mm. And that should be around 500. Okay. So that time when it starts dropping, then we are scared that opportunistic infections chances will go up. So enta tagate pramadam antaru CD4 count. See, roughly the borderline is around 250. Mm-hmm. So 500 dagare unte manchidi. Okay. If it is around 200 to 500, we are okay, not happy. Less than 200, it's kind of infections can come. Okay. Less than 50, we believe it's a slightly dangerous level. So at the last stage me AIDS stage lo kelna yes. So we like CD4 count prakaram untada therapy lekapothe andarki same treatment untunda. It changes from individual to individual. So okay. AIDS patients ki first and foremost nutritional body makeup is very important. Okay. Because of immunity power takko undi kada, so they need a high calorific meals. Okay. Good meals ante, it's not only the people think in terms of giving high almonds and non-veg meals atla em ledu. Egg is a very good stuff to be considered, and green leafy vegetables please go ali. As I've told that Pradeep Singh, he was an HIV positive and he became Mr. World also. Providence of good meal and nutritious food is important. Okay. Followed by a regular therapy, which your doctor decides it. Okay. Konne patients ki only one tablet saripothundi, konne patients ki there is a possibility of a resistance. Mm. Our stage lo, they'll have to change. Then there are few side effects are there with these medicines, like raktam taggutundi, kallitrinam vastundi. So that it changes from individual to individual, how the response of a body is. So that sticking to one doctor is important, and telling the doctor all your complaints is important. Anni cheppadamu important. Yes. And ipudu maniki cancer unna patients ki chemotherapy alanti available unnattu HIV patients ki kuda emana unda like except for the heart therapy which you're talking. The main important thing is heart. Heart okay. ante HAART, that is highly active antiretroviral therapy. Okay. And which is, I have told, is very easily available, and they are available very cheap in compared to the other countries. So that's one thing to be understood. And heart therapy regular gati squal is important. Yes. And side effects maniki itla cancer patient choose na jutturali podabo. Yes. There is say every good medicine will have a side effect. Okay. That has to be understood. But the side effects, because of thinking about side effects in the mind and not taking treatment, is probably not a great idea. Okay. So that your good clinician and your rapport with your clinician will help you out in fighting those side effects. Okay. So raktam tagutundi, so tiredness is what you will get it. Our time ke just replacement with iron therapy or konni roju banch isthe manchidi. All these things have to be decided only by your doctor. So, treatment continuous ga de doctor tho nelta unte vaallu are adjust chestu untaru. Yes, okay. Yes, that is important. So, coming to the the concept for the day, World AIDS Day. Mm-hmm. World AIDS Day ani enduku December 1st ni World AIDS Day laga enduku enchukunnaru? Is there any importance of? See, the importance is ee roju ki we want to bring awareness in the society about this disease. The ones who have it, they know it very well that what kind of tough life they live. Mm. But other people also should know about it. Okay. They should know the stuff is like, people stop going to their house. In the words of Mona Balani, when she found that her family and the husband is HIV positive, she is HIV positive, the children stopped playing with her children.
So that was a big blow to any mother, that, you know, the boycotting of their, yeah, social stigma is there. Mm. So we, that's why World AIDS Day has been conceptualized, so that we'll be able to tell and talk about AIDS. India law, we have issues discussing anything related to sex. Yeah. But we have to understand, after 12, 13 years of age, because of hormonal changes, sex and it becomes a part of your society, and that's why the marriages are there. So mm-hmm. we have to start talking about sex. Sex education is important. Okay. And then discussing about the need for use of condoms whenever there are multiple partners are there. So ideally, abstaining as well as staying honest to one partner is something which we have to tell everybody. But in case people would want to be sexually liberal, our stage law, having a barrier contraceptive and using condoms will help in, you know, preventing the HIV transmission as well as transmission of other STDs also. Again, for protection, I think government supplies it for free. All these things are available free of cost. I think the way government is investing day by day, their investment into the healthcare industry is improving. Okay. And that is waste if the society is not aware about all these things. Okay. I will tell you one example. One of my patient is here, who is a positive patient, who goes to another state to take the treatment because he wants to maintain the privacy in the local area. So it is not required. The government hospitals as well as private. Again, it depends on the society, the way they look at the person who is. Absolutely. The people start judging. Yeah. Say, I am very much honored to say somebody like Mr. Amitabh Bachchan, who's got hepatitis B because of blood transmission, they are coming up and talking about it. Mm. So, that any blood transmission which can spread hepatitis B also can spread HIV. Mm. And the only thing is acceptance. Thankfully, ippudu Bollywood movies lo kuda we have had some kind of discussions about it. There were a few movies by Salman Khan and other celebrities, which is an important thing to understand. It has to become a person remains a part of a society, and we have to just accept them. Social acceptance is very important for the patient, because depression kills patient more than the disease itself. Yeah. Okay, so thank you so much for all the information you've given us. Do you want to say something to the viewers who's watching the program? The final key message for my viewers on this channel is very simple. Remember this mnemonic, or whatever the name is, AIDS, that is AIDS. A is about awareness. You must know about AIDS, how it is spread. Talk to your friends, talk to your children, talk to your parents, discuss about it. Awareness is chala important. Second thing is assurance that patient is, we are there as a family. The support is very much important. I is for immunization. HIV patients ki, AIDS patients ki immunization is chala important. Swine flu, pneumococcal vaccine, DTaP, MMR, these vaccines, you should talk with your doctor about it and take the immunization. D is for drug therapy. Drug therapy with heart, HAART, is to be lifetime, to be decided by doctor. Don't stop it just because there are small side effects and all. If there is a doubt, talk to your doctor about it. So drug therapy is very important. S is for social acceptance. If social acceptance is not there, as I have already told, depression kills a patient more than the disease itself. So in this World AIDS Day, December 1st, help us that we and you reach out to HIV patients. There are orphanages where there are HIV patients. I will be going out to them to meet them, to give them vaccinations free of cost. If there is any doubt, if any clarification you would want to have about this AIDS Day, I'm very sure my numbers will be scrolled down. You can reach out to me through SMS and WhatsApp. Make sure this AIDS Day we go hug and spend time with one HIV patient in our locality. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు, మాతో ఇంత విలువైన సమాచారం పంచుకున్నందుకు. ఇదండి ఈ వారం స్టెథోస్కోప్ ప్రోగ్రామ్. వచ్చే వారం మరో ఎపిసోడ్తో మీ ముందు ఉంటుంది మీ స్టెథోస్కోప్. అంతవరకు కీప్ వాచింగ్ ఐ7 న్యూస్.